వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరికీ హ్యాపీ ఉగాది అండ్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉగాది అనగానే గుర్తొచ్చేసేది ఏంటి ఉగాది పచ్చడి కదా సో నేను ఈ వీడియోలో ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తున్నాను అండ్ మార్నింగ్లో మనం ఫస్ట్ ఫస్ట్ తినేది ఉగాది పచ్చడియే ఫస్ట్ ఉండాలి అనేది మా తాతయ్య అంటూ ఉంటారనమాట ఉగాది రోజు సో దానికోసమని ఫస్ట్ అయితే ఉగాది పచ్చడితో స్టార్ట్ చేసేసాము అది కంప్లీట్ అయిపోయింది అండ్ దాని టేస్ట్ చూడాలి ఇంకా చూద్దాం వెయిట్ చేయాలన్నమాట పూజ అవ్వలేదు సో ఫస్ట్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ అయ్యాక అప్పుడు పూజ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా మా అమ్మమ్మ పిండి వంటలు ప్రోగ్రామ్ పెట్టేసుకుంది పొద్దున్నే ఇంకా మనకి జనరల్గా గార్లు పూర్ణాలు ఇవన్నీ కంపల్సరీ కదా మనకి ఈ టైంలో ఈ ఫెస్టివల్స్ టైంలో ఇంకా మా అమ్మమ్మ అయితే గారెలు పూర్ణాలు ఇవన్నీ లేనిది ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కంప్లీట్ అవ్వదు అన్నమాట ఆమెకి అసలు అవి ఉండాల్సిందే అది చిన్నప్పటి నుంచి అంతే మేము అలా అలవాటు అయిపోయింది అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే మా కనిష్కాన్ని రెడీ చేసేసాము ఇంకా దాన్ని రెడీ చేసేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది అలా అనేసి ఇంకా ఫొటోస్ సెషన్ స్టార్ట్ అయిపోయింది మేడం గారికి దానికి అసలు ఫొటోస్ పిచ్చి వచ్చేసింది అసలు లిటరల్లీ చెప్పాలంటే అసలు ఫొటోస్ 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 అంటుంది అది ఫోన్ చూస్తే చాలు ఫోటో ఫోటో అంటుంది అసలు బాగా నేర్చుకుంది అంటే మేము ఏదన్నా ఇట్లా తీసి 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 ఇంకా అది ఫోటో 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 అని అలా అడుగుతుంది అనమాట ఇంకా కాసేపు దిగింది బాగానే మళ్ళీ ఆటలు స్టార్ట్ చేసింది ఇంకా అసలు చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది ఇక్కడ వచ్చాక అస్సలు మాట వినట్లేదు ఇంకా చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో కూడా ఇక్కడికి వచ్చాక అసలు మాట వినడమే మానేసింది ఇంకా ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇంకా పోజెస్ పెట్టింది అది అసలు నేను అసలు ఎప్పుడూ లేదు దానికి అసలు ఈ పోజెస్ ఎలా సైడ్ తిరిగి ఇలా చెప్పడం ఇలా చేయడం అసలు ఎట్లా చేస్తుంది అంటే ఇంకా డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ఇంక ఇలా పిల్లలు పెరుగుతున్న కొద్దీ అది మనం చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా డే బై డే డిఫరెన్స్ కానీ ఇలా అనేది ఈ కోడిలంటే దానికి అసలు చాలా భయం దూరం నుంచి చూస్తుంది కానీ వాళ్ళు ఎందుకో మరి బాగానే కూర్చుంది ఇక్కడ దగ్గరలోనే దాన్ని చూసి కోడి 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 అని ఇలా అరుస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు కానీ దగ్గరికి మాత్రం వెళ్ళదు ఓన్లీ దూరం నుంచి ఇవాళ ఇంకా కొంచెం పర్లేదు కొంచెం దగ్గరకన్నా వెళ్ళింది అనుకోవాలి అసలు అదంటే ఎందుకో అంటే స్టార్టింగ్ వచ్చిన రోజు అది బాగా అరిచింది అనమాట కోడి వచ్చేసరికి దీనికి భయం వేసింది ఇంకప్పటి నుంచి దాని దగ్గరికే వెళ్ళట్లేదు అసలు దగ్గరికి కూడా రానియట్లేదు చాలా అంటే చాలా చేస్తుంది అసలు కనిష్క ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము కూడా రెడీ అయిపోయాము పూజ చేద్దాము అలా అనేసి అండ్ ఫస్ట్ అయితే తోరణంతో స్టార్ట్ చేస్తున్నాం మనం ఇంకా న్యూ ఇయర్ కదా కొత్త తోరణం కట్టుకుంటాం కదా ఫెస్టివల్స్కి అలా ఇంకా మామిడాకులు తెస్తే దాంతో తోరణం కట్టేసాము దేవుడి గుడికి అండ్ దాంట్లో మేము చాలా రోజుల తర్వాత మేము ముగ్గురం సిస్టర్స్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఒక ఫెస్టివల్ అనే ఒక ఫీలింగ్ వచ్చిందనమాట నాకు ఎందుకంటే ఉగాదికి అయితే మ్యాక్సిమం ఎప్పుడు ఒక దగ్గర లేము ఈ సంక్రాంతి దసరా ఇలాంటి వాటికి ఉంటాం కానీ ఉగాదికి చాలా తక్కువ అనమాట కాకపోతే ఈసారి అందరం ఒక దగ్గరే ఉన్నాము అండ్ ఒక మంచి ఫీలింగ్ వచ్చింది అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇలా అనేసి అది కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఇలా కలిసి ఒక పూజ చేసి చిన్నప్పుడు చేసేవాళ్ళం తర్వాత ఇంకా పూజ అలా అంత ఏం లేదు మా తాతయ్య మాత్రం డైలీ పూజ చేస్తారు ఆయనకి మార్నింగ్లో అలవాటు అనమాట అప్పుడు మమ్మల్ని కూడా కూర్చోబెట్టుకునేవాళ్ళు పక్కన పూజ చేయడానికి మేము చిన్న చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అంతగా తెలిసేది కాదు అబ్బా ఏంటి అన్నట్టుగా ఉండేదన్నమాట కానీ తర్వాత తర్వాత అవన్నీ మెమరీస్ మనకి తలుచుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటాయి అన్నమాట అలా మనకి ఎప్పుడైనా చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి మర్చిపోలేము కదా సో అలా మాకు కూడా ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి అసలు మేము ఇంకా అవి మర్చిపోలేము మ్యాక్సిమమ్ మేమైతే ఎవ్రీ ఫెస్టివల్కి ఏదైనా హాలిడేస్ వస్తే మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం మాకు చాలా అంటే చాలా కనెక్షన్ ఇక్కడ అసలు ఇంకా మేము ఎప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడు ఇక్కడికి వచ్చేద్దామా ఎప్పుడు ఇక్కడ ఉందామా ఇలాగే ఉండేవాళ్ళము అంత మాకు ఇదిగా ఉండేది ఇక్కడ అండ్ అందులోనూ అప్పట్లో మనకి హాలిడేస్ ఆడుకోవడం ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు ఇంకా ఇదే ధ్యాసలో ఉండేవాళ్ళం అన్నమాట చాలా అంటే చాలా ఆటలు చాలా ఫ్రెండ్స్ చాలా అన్నీ ఇక్కడ చాలా అంటే మెమరీస్ చాలా ఉన్నాయి అసలు అండ్ ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా హారతి ఇచ్చేసాము అండ్ మేము ముగ్గురమే కలిసి చేసాము మా అమ్మమ్మ పూజ మా తాతయ్య పూజ అయిపోయింది మేము సపరేట్గా పూజ చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ప్రసాదాలు చేసింది అమ్మమ్మ ఇంకా మా అమ్మమ్మ చేతి వంట అంటే మాకందరికి చాలా ఇష్టం అసలు ఇంకా అక్కడ పెట్టేసి పూజ చేసేసుకున్నాం మా కనిష్క గారు కూడా పూజ చేస్తుందనమాట దానికి గంట కొట్టడం అంటే బాగా ఇష్టం ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చాలాసార్లు చూసే ఉంటారు అండ్ ఫైనల్గా కొబ్బరికాయ తోటి పూజ ముగించేసాం అనమాట ఇలా జరిగింది మా పూజ అయితే కాకపోతే ఆకలి వేస్తూ ఉందనమాట చాలాసేపు అయిపోయింది సో ఇంకా పూజ అయిపోయాక తినేద్దాము అందరం కలిసి అలా అని అనుకున్నాము ఇలా జరిగిపోయిందనమాట మా ఉగాది పండగ పూజ అనేది మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి సో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా అందరం కలిసి తినాలి అని ఇంకా తినేసాము మా తాతయ్య ఆల్రెడీ తినేశారు ఇంకా మేమే బ్యాలెన్స్ ఉన్నాము ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గుడి ప్రతిష్ట అప్పుడు చూపించాను ఇక్కడ కొత్తగా మాకు ముత్యాలమ్మ తల్లి టెంపుల్ కట్టారు అలా అనేసి ఆ టెంపుల్ ఇక్కడే మా ఇంటి దగ్గరలో ఉంటుందనమాట సరే ఇక్కడ దగ్గరలో ఉంది కదా వెళ్ళేసి వద్దాము ఫెస్టివల్ రోజు అలా అనేసి వచ్చాము ఇక్కడ మా లైన్లోనే ఉంటుంది ఇలా అప్పుడు చాలా అంటే ఒక టూ త్రీ మంత్స్ అవుతుందనమాట గుడి ప్రతిష్ట వీడియోస్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అండ్ ఇంకా అలా జరిగింది ఇక్కడ వచ్చి ఒకసారి దర్శనం చేసేసుకుంటే బాగుంటుంది కదా అని వచ్చామన్నమాట అందరము సో అంతే అండి ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ యూ ఆల్ లైక్ దిట్ అండ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్